ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా బలపడింది దీని ప్రభావంతో డిసెంబర్ రెండవ తేదీన తుఫానుగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది తుఫాను కారణంగా రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీ తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తుతాయని ప్రకటించింది ఈ తుఫానుకు మైచౌంగా నామకరణం చేశారు డిసెంబర్ నాలుగు ఐదో తేదీన ఏపీ తీరానికి సమీపంగా వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు అది తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు సాధారణంగా ఈశాన్య రుతుపవనాల సీజన్లో ఏర్పడే తుఫాన్లు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిశాలలో తీరం దాటతాయని చెబుతున్నారు వాతావరణ మార్పు కారణంగా ఈ సీజన్లో ఇప్పటికే రెండు తుఫాన్లు ఉత్తర దిశగా వెళ్లిపోయాయి తమిళనాడు నుంచి ఏపీ వరకు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం దీనికి ఒక కారణం అంటున్నారు వాతావరణ అధికారులు డిసెంబర్ ఒకటి నుంచి మూడు రోజుల పాటు రాయలసీమ జిల్లాలో అతి భారీ వర్షాలు కురువనున్నాయని ఐఎండీ అంచనా వేసింది అల్పపీడన కారణంగా కోస్తా ఆంధ్రలో అరవై ఐదు పాయింట్ రెండు మిల్లీమీటర్ల నుంచి రెండు వందల నాలుగు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వరకు వర్షపాతం అవ్వచ్చని వాతావరణ శాఖ తెలిపింది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది